సీకే బిర్లా గ్రూప్ కంపెనీ అయిన హిందుస్థాన్ మోటార్స్ ఎలక్ట్రిక్ టూ వీలర్ రంగంలోకి ఎంట్రీ ఇస్తోంది. 2023-24లో ఈవీలు రంగప్రవేశం చేయనున్నాయి. ఇందుకోసం యూరోప్కు చెందిన ఓ సంస్థతో కలిపి సంయుక్తంగా భాగస్వామ్య కంపెనీ ఏర్పాటు చేస్తోంది. పశ్చిమ బెంగాల్లో ఉత్తరపర ప్లాంట్ను ఆధునీకరించి ద్విచక్ర వాహనాలను ఉత్పత్తి చేస్తారు. ఇరు సంస్థలు కలిసి తొలుత 600 కోట్ల రూపాయలు ఇచ్చిస్తాయి. జేవీ ఏర్పాటైన తర్వాత పైలట్ రన్కు 6 నెలల సమయం పట్టనుందని హిందుస్థాన్ మోటార్స్ చెబుతోంది. ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్ల విభాగంలోకి సైతం అడుగుపెట్టే అవకాశం ఉంది. అంబాసిడర్ కార్లకు డిమాండ్ లేకపోవడంతో ఉత్తరపర ప్లాంటు 2014లో మూతపడింది. 314 ఎకరాల స్థలం ఇతర అవసరాలకు విక్రయించుకునేందుకు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కంపెనీకి ఇప్పటికే అనుమతించింది. అయితే ఇప్పుడు కనుక అంబాసిడర్ ఈ కొత్త స్టెప్ తీసుకుంటే ఆటోమోటార్స్ సెక్టార్లో అదొక గేమ్ చేంజర్ అవుతుంది. ఇప్పుడు అన్ని కంపెనీలు అలాగే ఎక్కువ మంది వినియోగదారులు కూడా ఎక్కువగా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మొగ్గు చూపుతున్న ఈ తరుణంలో అంబాసిడర్ ఈ దిశగా ఆలోచించడం మాత్రం గొప్ప నిర్ణయం అనుకోవాలి. ఎన్ఫీల్డ్ తరహాలో అంబాసిడర్కి కూడా ఇప్పటికే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇప్పుడు ఆ మోడల్ని కాస్త మోడర్న్గా తీర్చిదిద్ది ఎలక్ట్రిక్ ఆప్షన్ కూడా యాడ్ చేసి మార్కెట్లోకి వదిలితే అంబాసిడర్ వేగాన్ని తట్టుకోవడం మిగతా కంపెనీస్కు కాస్త కష్టమయ్యే అవకాశం కూడా లేకపోలేదు.